ఓకే గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమంలో ఇప్పుడు మనం ఏం తయారు చేయబోతున్నాము అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కర్బూజా జొన్నల కస్టర్డ్ తయారు చేసుకోబోతున్నాం. ఈవినింగ్ స్నాక్స్ లానే కాదు మార్నింగ్ టిఫిన్ విషయంలో లో కూడా అంటే ఇప్పుడు ఈ డైటింగ్ అది చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ రాత్రి డిన్నర్ కూడా చేసేయచ్చు. అవును, సో మరీ హెవీ ఎవరు తినట్లేదు. నైట్ టైం డిన్నర్ ఆల్మోస్ట్ తగ్గించేసిన ముందు ప్లేట్లు కుమ్మేసేవాళ్ళు అనుకోండి, ఈవెన్ ఇప్పుడైతే తగ్గిస్తే, ఈవెన్ మా గురుగారు కూడా తగ్గించారు అంటే అందరూ తగ్గించినట్టే కదా. అంతే. ఓకే, సో మనకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అనేది తీసి పెట్టుకున్నాం. కర్బూజా అయితే మస్ట్, సో పేరే కర్బూజా జొన్నల కస్టర్డ్ కాబట్టి కర్బూజా తోటి రకరకాల వంటకాలు వండుకుంటున్నాం కాబట్టి. చలో మరి ముందు ఓకే స్టవ్ వెలిగించుకున్నా, వెలిగించేసేయండి. సో ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి తీసుకురండి. ఆల్రెడీ నా దగ్గర కొన్ని పాలు ఉన్నాయి, ఇవి సరిపోవు కాబట్టి ఇంకా వేద్దాం. సో ఈ పాలు వేసి వీటిని బాగా మరగాలి. చాలు. ఓకే, సో ఇవన్నీ మరగాలి. మరిగిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో సాధారణంగా ఫ్రూట్ సలాడ్స్ అవి ఎక్కువగా తినమని ఎందుకు అంటుంటారంటే ఈ ఫ్రూట్స్ అవి రెగ్యులర్గా తినడం వల్ల కొంచెం గ్లో వస్తుంది, అట్ ద సేమ్ టైం హెల్త్ బాగుంటుంది. సో ఆరోగ్యానికి అట్ ద సేమ్ టైం రుచికి అన్నిటికి సరిపడా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్రూట్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఫ్రూట్స్ రోజు రోజుకి కాస్ట్లు పెరిగిపోయే కొద్దీ ఈరోజు వెళ్తే ఒక్క యాపిల్ తినాలి అంటే ఒక్కొక్కసారి 10 రూపాయలు ఉంటుంది, ఒక్కొక్కసారి 50-60 రూపాయలు ఉంటుంది. సో దాంతో కొంచెం మనం వెనకాడుతూ ఉంటాం అనమాట. మళ్ళంటి బడ్జెట్ పద్మనాభాలు ఇలాంటి రిచ్ పీపుల్ అంత సీన్ లేదు. యాక్చువల్లీ ఫ్రూట్ సలాడ్ అంటే ఓన్లీ అవే వేసుకోవాలని ఏం లేదు, మన దగ్గర ఉన్న 2-3 ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఒక్క ఫ్రూట్ తో కూడా కస్టర్డ్ చేస్తాం. అందుకే ఎక్కడికైనా వెళ్ళి ఫ్రూట్ సలాడ్ పెట్టమంటే దాంట్లో మనకి అరటిపళ్ళే దొరుకుతాయి. అరటిపళ్ళే ఎక్కువ అంటే ఆ వేసవికాలం అయితే వాటర్ మిలన్ కాస్ట్లీయే. సో అవి ఎక్కువ ఉంటాయి, ఈవెన్ పెళ్ళిళ్ళలో కూడా ఇవి ఎక్కువ పెడుతూ ఉంటారు. చలో ముందు పంచదారతో మొదలు పెడదాం. ఓకే, స్పూన్ ఇవ్వండి. సో కొంచెం పాలు అలా కొంచెం మరగడం మొదలుపెట్టిన తర్వాత ముందుగా పంచదార, చక్కెర, షుగర్ ఏదైనా అనుకోవచ్చు అది వేసుకోండి. సో ఫ్రూట్స్ అన్నీ తీగానే ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. సో పళ్ళ రసాలు పళ్ళు అన్ని తీపి పదార్థాలే కాబట్టి నేను కొంచెం వేసా. ఒకవేళ మీరు లేదు, మేము పంచదార వాడడం లేదు, మా ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నారు కొంచెం అవాయిడ్ చేస్తున్నాం అంటే మీరు హనీ వేసుకోండి. తేనె కూడా ఆల్మోస్ట్ తీగా ఉంటుంది. సో తేనె వేసుకున్నా ఇంకా టేస్ట్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఆరోగ్యం కూడా. సో తేనె కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్లో కొంచెం చవకగా దొరికే క్రిస్మిస్సే, మిగతావని కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత పిస్తా. సో పిస్తా పప్పు ఇలా ఉండదు కొన్ని అందరికీ తెలుసు, బట్ అది పైన తొక్కలు వలసేసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట. సో అది బాగా మరగాలి. అండ్ అలాగే బాదం, ఆ తర్వాత బాదం ఆల్మండ్స్ కూడా కొన్ని వేసేసుకొని మరగబెడతాం. ఓకే, ఇది కొంచెం మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ అనేది మనకి బాక్సుల్లో దొరికేస్తుంది సూపర్ మార్కెట్లో, ఒక డబ్బాల అట్టపెట్టిలో ఉంటూ ఉంటుంది చూసారా. సో కస్టర్డ్ పౌడర్ తీసుకొని అది కూడా వేసుకోవాలి. కొంచెం మరగనిచ్చిన తర్వాత వేసుకుందాం, వెయిట్ చేద్దాం. ఓకే, పాలు అయితే మరిగినాయి కాబట్టి నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. సో ఇది మనకి రెడీమేడ్గా దొరుకుతుంది, మనం అయితే తయారు చేసుకోలేము దీన్ని. సో ఈ ఫ్రూట్ సలాడ్లు అవి తయారు చేసుకునే వాళ్ళు రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. సో ఈ కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు రాకుండా మేనేజ్ చేసుకుంటూ కలిపి. సో ఇప్పుడు మా గురుగారి పనితనం బయటపడుతుంది, అది బాగా కలపండి. అలా ఉండలు ఫామ్ అయితే మరిగే కొద్దీ అవి కరిగిపోతాయి. ఫస్ట్ అలా ఫామ్ అవ్వకుండా మనం ముందే మేనేజ్ చేసుకుంటే ఆ ఉండలు రాకుండా ఉంటుంది, లేదంటే ఏదో పంటికి తగిలి అయ్యో మమ్మీ అని పరిగెట్టుకుంటూ వస్తారు పిల్లలు. సో ఎక్కువగా పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటివి. సో డైరెక్ట్గా ఫ్రూట్స్ తింటే మంచిది అని మీరు పెట్టినా వాళ్ళు తినరు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాంటివి తయారు చేసి పెట్టేస్తే ఆ టేస్ట్గా ఉంటుంది కాబట్టి అందులో కలిసిపోతే అలా తినే రకరకాల డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేస్తుంటాం. ఓకే, ఇదిలా పట్టుకోండి. ఇప్పుడు జొన్న పిండి వేసేద్దాం. సో దీంట్లో సిమ్లో పెట్టి కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని జొన్న పిండి యాడ్ చేస్తున్నాం. ఇది కలుపుతూ ఉంటే మనకి ఎంత వేయాలి అనేది అర్థం అయిపోతుంది కాబట్టి థిక్ అవుతుంది కాబట్టి. సో ఆ థిక్నెస్ చాలు సరిపోతుంది. ఆల్మోస్ట్ అంతా. ఇంతకుముందు మనం ఈ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసాం, అవన్నీ ఆల్మోస్ట్ కొంచెం కొద్దిగా పాలేద్దాం సరిపోతుంది కావాలంటే.
సో కొద్దిగా పాలేద్దాం. సో మనం పాలు పోసుకున్నాం కదా, ఇది దగ్గర పడాలి. కర్బూజా జొన్నల కస్టర్డ్ ఎంతవరకు వచ్చింది అంటే ఇదిగో ఇంతవరకు వచ్చింది. నెక్స్ట్ ఇది ఇలా పట్టుకోండి మీరు. సో క్యాండీస్ వేసుకుందాం, డైరెక్ట్ వేసేసుకోవచ్చు, అలా ముక్కలు కూడా చేసి వేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను కట్ చేస్తాను. ఓకే, ఇంకొక రెండు వేస్తా, గ్రీన్ అండ్ యెల్లో. ఓకే, ఇప్పుడు ఆఫ్ చేసేసేయండి, చాక్ ఇవ్వండి. నెక్స్ట్ మనం అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి. సో ఇమీడియట్గా మనకు వెంటనే అనిపించేది ఏంటి అంటే బనానాసే. నేను కట్ చేసేస్తా. సో ఈ బనానా ఈ తొక్కలన్నీ తీసేసి, సో ఈ అరటిపండు కాస్త మా గురుగారు కట్ చేస్తా అంటున్నారు కాబట్టి కట్ చేసుకోండి. అన్నీ ఒకేసారి కలుపుదాం. నెక్స్ట్ పైనాపిల్. పైనాపిల్ ముక్కలు మనం ముందే చేసి పెట్టుకున్నాం, ఇవి కూడా వేద్దాం. పైనాపిల్ తెలుగులో ఏమంటారు చెప్పండి? పైన యాపిల్ అని అంటారు. కలుపుతూ ఉండండి. ఓకే, సో ఆ తర్వాత సపోటా. ఇప్పుడు ఫ్రూట్స్ ఈ సీజన్ ఆ సీజన్ అని లేదు, అన్ని ఫ్రూట్స్ అన్ని సీజన్లో కూడా దొరికేస్తున్నాయి కాబట్టి మీరు హ్యాపీగా తెచ్చిపెట్టేసుకోవచ్చు. కాకపోతే వేరే సీజన్లో వేరే ఫ్రూట్ కొంచెం కాస్ట్ ఉంటుంది అంతే. ఓకే, సో ఇప్పుడు సపోటా, ఇది కూడా పిక్కలు తీసి నీట్గా కట్ చేసుకుని వేసుకోవచ్చు. అండ్ బాగా పండింది కాబట్టి నేను డైరెక్ట్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు అసలైంది మన మెయిన్ ఇంగ్రీడియంట్ కర్బూజా. కర్బూజా ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు తీసుకున్నాం, ముక్కలు కూడా వేసేస్తాం. ఇప్పుడు బాగా కలుపుకోవడమే. ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కాబట్టి దించేసుకొని కలిపేసుకోవచ్చు. ఓకే, శుభ్రంగా కలిసిపోయింది కదా, ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. సో పర్ఫెక్ట్గా అన్నీ మిక్స్ చేసేసుకొని మరీ చల్లబడకుండా వేడివేడిగా తిన్నా బాగుంటుంది, అది లేదంటే మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు ఆగి తిన్నా బాగుంటుంది. సో చిన్న చిన్న గిన్నెల్లో వేసుకొని అందరికీ ఇచ్చేయచ్చు, లేదు అంటే ఇలా ఒకటే బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు ఉంచి కూడా తినచ్చు. ఒకసారి తయారు చేసుకొని వేడిగా తినడానికి ప్లాన్ చేయండి, ఇంకొకసారి చల్ల చల్లగా తినండి. ఫైనల్గా ట్యూటీ ఫ్రూటీ కూడా ఇలా పైన అలా డిజైన్లో వేసేసుకుంటే ఈ కలర్ వేరియేషన్ ఉంది కాబట్టి ఆ లుక్ చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా కర్బూజా జొన్నల కస్టర్డ్ ఇది తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారీ కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కర్బూజా జొన్నల కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, కర్బూజా 1 కప్పు, క్యూటీ ఫ్రూటీ 2 టేబుల్ స్పూన్లు, సపోటా 1 కప్పు, అరటిపండు 1 కప్పు, పైనాపిల్ 1 కప్పు, పంచదార 4 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, బాదం 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, పిస్తా 1 టేబుల్ స్పూన్, క్యాండీస్ 2 టేబుల్ స్పూన్లు, కస్టర్డ్ పొడి 3 టేబుల్ స్పూన్లు. కర్బూజా జొన్నల కస్టర్డ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో పాలు పోసుకుని పంచదార, కిస్మిస్, పిస్తా, బాదం వేసి కస్టర్డ్ పౌడర్, జొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత క్యాండీస్ వేసి అరటిపండు, పైనాపిల్, సపోటా, కర్బూజా వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి ట్యూటీ ఫ్రూటీ వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా జొన్నల కస్టర్డ్ రెడీ.